జైన సుప్రసిద్ధ సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఇన్ఛార్జ్ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు. మండల కేంద్రంలో భక్తులు చేపడుతున్న నిరాహార దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. దేవాలయ భూములు 100 ఎకరాలు ఉన్నాయని, వాటిపై వస్తున్న భూమి శిస్తుపైతోనైనా అభివృద్ధి చేయవచ్చని అన్నారు. ఇక కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో దేవాలయం అభివృద్ధి రాకపోవడం శోచనీయమన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అభివృద్ధి కోసం 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్ బెడోత్కర్ మోతీరామ్, ఇక కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాధాకరం, ఎందుకంటే ఆలయ అభివృద్ధికి మీ తరఫు నుంచి ఎక్కువ లక్షలద్దు కోట్లద్దు, 10 రూపాయలు 1,000 రూపాయలు 10,000 ఏమైనా ఏ స్థాయి ఉన్నది చేసి ఈ ఆలయం అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాం. ఎందుకంటే ఈ మండల్లో ఎన్నో సంవత్సరం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ ఉన్నారు, మరి టీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇక్కడ రూల్ చేసిన తర్వాత సుగా మన ఆలయం అభివృద్ధి గానే అంటున్నంటే ఇప్పుడు దాకా నేను అడిగిన ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడినా ఎవరు రాలే. మరి ఏ జెడ్పీటీసీ రాలే, మండల్ ప్రెసిడెంట్ రాలే అంటే వాళ్ళకేమంటే వాళ్ళు ఓట్లు ఎప్పుడు ఓట్లు అడగడానికి ఉంటుంది, అప్పుడే వస్తారు, అప్పుడు దాకా రాదు.